సూర్యాపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారంలో అడవి జంతువు దాడిలో లేగదుడ మృతి చెందింది. గౌరారం గ్రామానికి చెందిన పాశం సంతోష్ రెడ్డి బావి వద్ద ఉన్న లేగదుడ అడవి జంతువు హైనాకు ఆహారంగా మారింది. ఇప్పటి వరకు వర్గల్ మండల వ్యాప్తంగా 32 మూగజీవాలు హైనాకు బలైన అధికారులు మాత్రం అంతగా పట్టించుకోలేదు. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బావి దగ్గర రాత్రి జంతువు గుర్తు తెలియని జంతువు దూడలేగలు తింటుంది. ఇప్పటికీ గౌరవంలో 7-8 తిన్నది. మా మండల స్థాయిలో 30-40 తిన్నది. దీని గురించి ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఏం పట్టించుకుంటలేరు. చనిపోయిందని ఫోన్ చేస్తే వస్తారు, అంతే. అప్పటి వరకు వస్తారు. మీకు దీని గురించి ప్రభుత్వం నుంచి మీకు ఇది ఇస్తామంటారా అది ఇస్తామంటారా మళ్ళీ ఐటంకలు కానరారు వాళ్ళు చూపించారు. ఈ ప్రభుత్వం ఇసుంటి రైతులపై చర్య తీసుకోవాలి. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ. నా పేరు సంజీవ్ రెడ్డి, గౌరారం వర్గల్ మండల్ సిద్దిపేట జిల్లా. ఈ ఒక 2 నెలల నుంచి అయినా వస్తుందా ఏదొస్తుందో తెలియదు. బరి పశువులను మొత్తం ఎక్కడెక్కడ పిక్కో తినిపోతుంది. మొత్తం చిన్న చిన్న దుడ్డెలు లేగలు తినిపోతుంది. ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, దాని గురించి ఏమి తెలుసుకుంటలేరు, పట్టుకుంటలేరు. దాని గురించి రైతులు జర ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి జర గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని వినియోగించుకుంటున్నాము. దీని గవర్నమెంట్ పట్టించుకుంటుందా, దానికి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి రైతుల తరఫున నేను అందరినీ కోరుతున్నాను గవర్నమెంట్ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్.